గ్రామంలో యువతకు ప్రోత్సాహంగా గ్రామం పేరుతో ఒక పాట రూపంలో అవగాహన కల్పించేందుకు మీ ముందుకు ఒక పాట ద్వారా వస్తున్నా. అంటే దాన్ని రచించింది కూడా నేనే. అంటే వాళ్ళందరి ప్రోత్సాహము, వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ సహాయ సహకారాలు అవన్నీ చూసి కూడా, ఎందుకు ఆ రాత్రి వెళ్ళిన తర్వాత 10:30కి నిద్ర పట్టలేదు, అరే ఇంతమంది ఇంత హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలి అనేటువంటి ఒకటి ఆలోచనతోటి చిన్న పాట రాశాను. అది నిన్న చూపిస్తే వీళ్ళందరూ కూడా బాగుంది మేడం, మనం పాట చేసుకుందాము అని చెప్పేసి వాళ్ళు చేద్దామన్నారు. ఈ విధంగా నాకు కూడా తొలి పాట ఈ హస్నాబాద్లో చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే వీళ్ళందరి సహాయ సహకారం ఎప్పుడు కూడా ఈ సర్వీస్లో మర్చిపోలేదు నేను ఇప్పుడు కూడా. ఇలాంటి ప్రోగ్రామ్ ఈరోజు మన ఇప్పుడు ఈ ఆడియో రిలీజ్ అనేది మన జగిత్యాల అర్బన్ ZBTC శ్రీ సంగ మహేష్ గారు రిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అధ్యక్షత మన సర్పంచ్ గారు ముల్లగొట్టి లక్ష్మణరావు గారు అధ్యక్షత ఉంటున్నారు. ముందుగా కార్యక్రమానికి జగిత్యాల అర్బన్ ZBTC శ్రీ దూరలక్ష్మి గారు, శ్రీ బాపట నాగరాజు గారు, శ్రీ కనుమల లీలారెడ్డి గారు, వీరందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. మరియు ఈ మధ్యనే కొత్తగా నియామకమై మన 30 రోజుల ప్రణాళికలో భాగంగా కోఆప్షన్ సభ్యులుగా, స్థాయి సంఘాల కన్వీనర్లుగా ఎన్నికయ్యి తమ వంతు పాత్ర చాలా అన్ని కార్యక్రమాలలోనూ భాగస్వాములై మంచి గ్రామాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కోఆప్షన్ సభ్యులు తక్కలపల్లి వెంకటరావు గారు, శ్రీమతి తోడేటి భూలక్ష్మి గారు, శ్రీ మారంపల్లి డెవలప్మెంట్ తోడేటి హరీష్ గారు, కమిటీ పనుల రాజశేఖర్ గారు, వీరందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. చాలా పనులు జరిగాయి. 6-7 రోజులు గ్రామ సభ చేసుకున్నాము. తొలగించి వాటిని ట్రాక్టర్ ద్వారా కూడా రవాణా చేయించి ఊరి బయటకు తొలగించుకున్నాము. అదేవిధంగా ఇంకా మనకు మిగిలిన పనులు కూడా ఈ రోజు నుండి కూడా ఉన్నాయి. ఈ రోజు నేటి మన ప్రోగ్రాంలో షెడ్యూల్లో ఏముందంటే దోమల పిచికారి మందు ఉంది, అది కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రాం తర్వాత మేము కూడా అందరం అక్కడికి వెళ్తుంటాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎప్పటివో గారిని మాట్లాడాలని కూర్చుంది. ప్రణాళికలో భాగంగా మీరందరూ విలేజ్లో చాలా సహాయం చేశారు. అందరూ మా పిచ్చి మొక్కలు పీకడం కానీ, డ్రైనేజ్ క్లీన్ కానీ, మొక్కలు నాటడం, వాటికి ట్రీ గార్డెన్ పెట్టడం అంతా ఇప్పటివరకు చాలా బాగా చేశారు. ఇంకో చేయవలసింది కూడా చాలా బాగుంది. ఇక్కడ పిల్లలందరూ సరే నేను రాసిందా సరే. ఇంకేం చేసేసింది మీరందరూ ర్యాలీ చేసింది అందరూ, మీకు ఏమర్థమైంది దాని ప్రకారంగా? దానివల్ల మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది. పెద్దవాళ్ళకు కూడా మూర్లలో చెత్త వేయద్దు, అసలే మళ్ళీ వేసినా వేయకుండా చూసుకోవాలి, మీరే బాధ్యత. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జగిత్యాల గారిని కొంచెం ఈ కార్యక్రమంలో భాగంగా 30 రోజుల ప్రణాళికలో నన్ను ఈ ఊరికి గ్రూప్లో యాడ్ చేశారు. చూస్తున్నా, రోజు చూస్తున్నా, అన్ని ఊర్ల కంటే ఇక్కడనే ఎక్కువ క్లీన్, అందరూ పాల్గొంటున్నారు. పక్కతో అందరూ పాల్గొంటున్నారు. నేను రోజు ఫోన్లో గ్రూప్లో చూస్తూ ఉంటా, వచ్చి విజిట్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం తీరలేదు. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు అందరికీ రూపడి ఉంటాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంపీఓ అర్బన్ మండల ఫస్ట్ ఈ అమ్మారిపేట గురించి మాకు భయం ఉండేది. కొన్ని రోజుల వరకు కూడా ఇక్కడ ఏం కార్యక్రమాలు జరగలేదు, ఏం మేడం మరి అక్కడ మీ దగ్గర ఏం జరుగుతుంది అంటే చేస్తాం సార్ ఇదే మాట చెప్పిండ్రు. తర్వాత ఒక 10 రోజుల తర్వాత చూస్తే అది రూపు చేంజ్ అయిపోయింది. మొత్తం అందరు యువకులంతా అక్కడ వరుస పట్టి పనులు చేస్తూ ఉంటే మాకే ఆశ్చర్యం అనిపించింది. అన్ని కార్యక్రమాలు ఇక్కడ అన్ని విలేజ్ల కంటే ఇక్కడ బాగా చేసిండ్రు. మొత్తం ప్రతి ఒక్కళ్ళు
చిన్న పిల్లల కాడికెళ్ళి యువకులు ప్రతి ఇంటి యజమానులందరూ కదిలి వచ్చి ఇక్కడ చేసుడు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఇక్కడ ఇట్లా ఈ విధంగా శ్రమదానం చేసుడు మన అర్థం మండలం ఇక్కడ చేయలేదు. ఇక్కడనే బాగా చేసినారు. అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అసలు నేను కోఆప్షన్ మెంబర్ అయితా అని నేను అనుకోలేదు. దీనికి నాకు ఇంట్రెస్ట్ ఉండే, ఎందుకంటే ఊరికి ఏదో చేయాలని నేను ఊళ్ళో ఉన్నందుకు నా ఒక వంతుగా నేను శ్రమ చేయాలని నాకు కొంచెం టైం ఉన్నది. ఈ టైం అంతా నేను ఊరికే స్పెండ్ చేస్తా అని నా మనసులో ఉండే. కానీ దానికోసం మన దగ్గర ఎలక్షన్లో కానీ దాంట్లో కానీ ఫస్ట్ నేను చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, నాకు ఓట్లేసి 35 మంది నన్ను గెలిపించిన వాళ్ళకు నేను నమస్కారం తెలియజేసుకున్నా. నా హృదయపూర్వక వందనాలు వాళ్ళకి. నాకు నమ్మకం పెట్టి నేను ఏదో ఒక పని ఊరికి మంచి పని చేస్తా అని చెప్పి నన్ను నమ్మి నాకు ఓట్లేసినందుకు నేను కష్టపడుకుంటూ ఏ పనులైనా ముందుంటున్నా, ఎవరికి నష్టం చేయకుండా, ఎవరికి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా, వాళ్ళ తోట వాళ్ళు కానీ, చెట్ల వాళ్ళు కానీ, ల్యాండ్ వాళ్ళు కానీ, లేదా ఇండ్ల వాళ్ళు కానీ, ఏదన్నా ఉన్నా కానీ, మొక్కలు అవి ఇవి బండలు ఉస్కే రావుతు ఏది మోరీ ఏది ఉన్నా కానీ వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటూ ప్రతి విషయంలో ముందుంటున్నా. ఎందుకంటే నాకు ఉన్న ఊరు కన్న తల్లి ఇవి రెండు సేమ్. వీటికి ఉండే వాల్యూ తక్కట్లో పెట్టి చూస్తే తల్లి ఎంత వాల్యూ ఉందో ఊరికి అంత వాల్యూ ఉంటుంది. ఉన్న ఊరు కన్న తల్లి. దీనికోసం నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఏదో ఒక మార్పు రావాలి, ఏదో ఒక మార్పు రావాలి. గ్రామ పంచాయతీ మన ఫస్ట్ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే, దాని తర్వాత మన గ్రామ పంచాయతీ మనకు డివైడ్ అయిన తర్వాత అసలు ఈ 30 రోజుల ప్రణాళికలో మనం చేసిన 15 రోజుల పని 23 సంవత్సరాలు పాలించిన సుఖం చేయలేదు. నేను మంచి చేస్తేనే ఈ లేకుంటే లేదని పదే పదే నాతోటి నా ముందర 10 సార్లు చెప్పిండు. అంటే ఊరు గ్రామాల గ్రామంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలి అసలు అభివృద్ధి జరుగు. కంటిన్యూ చేస్తాం, రేపు ఆ వర్క్ సుఖం స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఎవరైనా సరే ఏదైనా పని మనం వెళ్తూ ఉంటే ఇంకో ఇంటి ముందటోళ్ళు దీన్ని చూసి వాళ్ళు ముందుగానే క్లీన్ చేసుకునే తట్టు మన మన ఐక్యత ఉండాలి. మనమే అడిగి చూద్దాం, వాళ్ళు నువ్వు ఎట్లా క్లీన్ చేస్తారో. నేను రోడ్డు కూడా వెళ్ళుకున్నప్పుడు మనం అంబులెన్స్ కు ఫోన్ చేస్తే ఆ గెట్టు దగ్గర అదేనే పోతుంది. అప్పుడు వీళ్ళను ఈ ఎవరైతే షాక్ కొట్టి ప్రమాదంలో ఉన్నారో వాళ్ళందరినీ సురక్షితంగా హాస్పిటల్కి తీసుకుపోయే టైం ఉంటుంది. లేదు అంబులెన్స్ పిలిచినాం, అంబులెన్స్ వచ్చింది, 4-5 గెట్లు దూరం ఉన్నాయి, అంటే ఒడ్లు అవి దూరం ఉన్నాయి, ఆడికి వెళ్ళాలని వెతకొచ్చే వరకు చూద్దాం వాళ్ళు తీసుకున్నాను. ఇందులో పాపం అన్ని చదివి బాగున్నాయి మేడం అని మొన్ననే చెప్పారు. ఇంత బాగా రాస్తారు అసలు మీరు, మీరు చూస్తేనేమో ఇంత సింపుల్గా ఉంటారు, ఇట్లా మా దాంట్లో కలిసి మెలిసి ఉండిపోతారు అసలు ఏం, ఇంత ఇంత ఉన్నది మీ దగ్గర, ఇవి మంచిగా చేసుకోవాలి కదా, ఇంకా కూడా చేయండి బుక్స్, మా వంతు మీకు ఎంకరేజ్ ఉంటుంది అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. అందులో ఒకటి ఏంటంటే, ఇది ఎప్పుడు కూడా నాలో ఉన్నటువంటి నిరాశ, ఏ ఊర్లోకి వెళ్ళినా ఇంకా బాత్రూమ్స్ బయట కనబడడం, ఇంకా కొద్దిగా మురికి కాలువలు, ఇంకా మెయింటెనెన్స్, అంటే సెక్రటరీ మంచిగున్న దగ్గర సర్పంచ్ లేకపోవడం, సర్పంచ్ మంచిగున్న దగ్గర సెక్రటరీ సహకరించకపోవడం, వీళ్ళన్ని సమస్యలకి కారణము సాల్వ్ చేయడానికే ఈ 30 రోజుల ప్రణాళిక మనకు వచ్చింది. అందులో ఇప్పుడు అన్ని పల్లెలు కూడా బాగా అవుతుంది, ఇంకా కానీ దగ్గర కూడా అవుతుంటాయి. మన కలెక్టర్ శరద్ గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు కూడా చక్కగా అవుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. పల్లె ఎదురు చూస్తోంది తనని, అందంగా తీర్చిదిద్దే నాయకుడు వస్తాడని. అంటే ఇది ఎప్పుడు పల్లె అందంగా లేనప్పుడు రాసుకున్నటువంటిది. రాజకీయం చేయి, ఊరు ఉనికినే పూర్తిగా మార్చేసాయి, ఇది నా మనసులో ఉన్న ఆలోచన, ఎప్పుడు 4-5 నెలల కింద రాసుకున్నది. దానికి తగ్గట్టుగానే ఆ రోజు ఇది రాసిన సమయంలో భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించాడేమో, పదోన్నతి పైన హస్నాబాద్కి వచ్చాను. దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్న యూత్ అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అంటే ఇది రాసిన వేళ విశేషం ఏమో కానీ నా దగ్గర ఇప్పుడున్న వీళ్ళందరూ కూడా, మేడం ఇంకా చేద్దాం, మీరు ఇంత సహకరిస్తున్నారు, మేము కూడా సహకరిస్తాం అంటే వాళ్ళతో పాటుగా 6, 6:30, 7:30 ఒక్కొక్క రోజు, అంటే ఇలా రాత్రి అనక వాళ్ళతో పాటు నేను, నాతో పాటు వాళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్లకుండా ఒక్కదాన్ని ఉంటా అని చెప్పేసి, మళ్ళీ రాత్రి బాగా అయితే ఆటోలో వెళ్తే కూడా ఇబ్బంది అని చెప్పేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా పాదాభివందన చెప్పుకున్నప్పుడు తప్పలేదు. కాకపోతే చిన్నపిల్లలు మనం అలా ఆడకూడదు, వాళ్ళకి ఎప్పుడు కూడా నా ఆశీస్సుల ఆ భగవంతుడు ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా పైకి ఎదిగి వాళ్ళు ఇంకా గ్రామం కోసం ఫండ్స్ ద్వారా ఇంకా మంచి మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత నా పల్లె అంటే నా హస్నాబాద్ గ్రామం నాదే, వాళ్ళతో పాటు నాది కూడా, నేను ఉన్నన్ని రోజులైనా, నేను వెళ్ళిన తర్వాత కూడా ఏమంటుందంటే, పల్లె సంబురంతో మురిసిపోతుంది,
తనని అందంగా తీర్చిదిద్దే నాయకుడు వచ్చాడని గర్వంగా చూసుకుంటుంది ముస్తాబైన ఊరిని అందరూ ప్రశంసిస్తుంటే. అంటే ఇది మన హస్నాబాద్ గ్రామ అభివృద్ధిని చూసి రాసుకునేటువంటిది. ఈ 30 డేస్ ప్రణాళికలో మాకు తెలిసినా తెలియకుండా మేము కొత్తగా ఎన్నికైనాం కాబట్టి మాతోటి ముందు నడిచి వాళ్ళు ముందు ఊరు గ్రామస్తులంతా ముందుండి మేము వెనుకుండి నడిపించిన మాకు సహకరించిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే యూత్ పిల్లలతోటి మేము ఇంకా ముందుకెళ్ళగలిగినాము. మరి మళ్ళొకటి కన్వీనర్ వెంకట్రావు తోటి అందరికన్నా ఎక్కువ నాకు తెలిసింది ఏంటంటే కన్వీనర్ వెంకట్రావు తోటి మాకు ధైర్యం ఎక్కువ వచ్చింది. ఎందుకంటే తను ఎక్కడైనా ముందుబడి మేము మాట్లాడని మాట తను చెప్పి మర్యాదపూర్వకంగా రైతులకు కానీ ఇంటి వాళ్ళకు కానీ రోడ్ల పంట ఎక్కడైనా కూడా మేము వెనుకకు వచ్చినా తను మాత్రం వెనుకకు రాలేదు. అదొకటి నాకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమంలో భాగంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నాకు మన గ్రామ వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ కరప్షన్ కానీ మన గ్రామ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం చేద్దాం ఎలా చేద్దాం ఎట్లా చేద్దామని ప్లాన్లోనే నాకు సలహాలు సూచనలు ఇస్తూ నాతోటి నా వింటుంటూ ప్రతిరోజు కూడా ప్రొద్దున శివనిక యువకులు అయితే ప్రొద్దున శివనిక యువకులు వచ్చి మరి ఏం చేద్దాం ఎటు పోదాం ఇవాళ ఏం వర్క్ ఉన్నది అంటే వాళ్ళ సపోర్టింగ్ కూడా చాలా ఉన్నది నాకు. వీళ్ళందరూ ఇలాంటి సపోర్ట్ ఉంటే నేను దేనికైనా ఊరిని ఎంత డెవలప్ చేయడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న పక్కన పెట్టి నేను గ్రామాని కోసం గ్రామ సేవ కోసం నేను ప్రతిరోజు చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని ఇస్తున్నాను. నిన్న ఒకరోజు కూడా మా ఇంట్లో మా భార్య కూడా అడగడం జరిగింది మీరు సర్పంచ్ అయినారు మరి ఏం చేయాలనుకుంటున్నారంటే మీకైతే ఏం చేయలేము కానీ గ్రామానికి అయితే చేయగలుగుతా అని నేను అనుకుంటున్నాను. ఇన్నేళ్ళు చేసి ఒక 5 సంవత్సరాల్లోపు నేను ఏం చేయాలని చేసి చూపిస్తాను. ఎవరు ఏమనుకుంటారో అప్పుడు ఇన్న తర్వాత చెప్పు అదే నీకు నేను చేసే అభివృద్ధి అని కూడా నేను చెప్తున్నాను. నాకు ఇట్లా ఇంతటి అవకాశం ఇచ్చి ఇంతమంది ప్రజలు నా వెంటుండి నా వార్డు సభ్యులు కానీ ఊరి గ్రామ ప్రజలు కానీ పెద్దలు చిన్నలు అంతా కూడా నాకు సపోర్ట్గా ఉండి నాకు ఏదైనా కూడా వాళ్ళుగా సపోర్ట్గా వస్తున్నారు. అన్ని విధాలు నేను వాళ్ళకి సపోర్ట్గా నేను ఉంటా. అందరం కలిసి కూడా గ్రామాన్ని సిటీకి 4 కిలోమీటర్ల దూరం ఉన్నది ఇప్పటికే ఎలాంటి డెవలప్మెంట్ లేదు దాన్ని చేయడానికి ఒక సిటీగా మార్చేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నా. మా అధికారులు కూడా నాకు ఫోన్ చేయడం జరుగుతూ ఉన్నది. మా హస్నాబాద్ అంటే ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా హస్నాబాద్ ప్రజలు హస్నాబాద్ సర్పంచ్ అని వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో కూడా బాగా నాటుకుపోయింది. ప్రతి విషయంలో కూడా ఏదైనా మాకు తెలిసినా తెలియకుండా కూడా చెప్పడం రోజు ఫోన్ చేయడం చాలా సంతోషం నాకు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను దేనికైనా అందరికీ నమస్తే. ఒక నిమిషం ఆగు. మీరు వాడతారా? అది వినిపించండి, అది వినిపించాలి. మొదటి పాటలు మీ చేతుల మీద ఆవిష్కరణ చేసుకోవడం మీరు అనుకోకుండా 30 రోజుల ప్రణాళికలో నాకు అవకాశం ఎలా